హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వ్యాన్స్ కిచెన్ ఈరోజు మనం పెసరపప్పు పెట్టి గారి ఎలా చేయాలో చూడబోతున్నాం ఈ గారి బాగా క్రిస్పీగా వడ లాగా ఉంటుంది ఈ గారిని చేయడానికి కాస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్ని చూద్దాం రండి ఒక కప్ నానపెట్టిన గ్రీన్ పెసరపప్పు ఓవర్ నైట్ నానపెట్టి పెట్టుకోవాలి పది కరివేపాకు చిన్నగా కట్ చేసింది కొంచెం కొత్తిమీర చిన్నగా కట్ చేసింది రెండు పచ్చిమిర్చి ఒక ఇంచ్ అల్లం చిన్నగా కట్ చేసింది ఒక చిన్న ఉల్లిపాయ చిన్నగా కట్ చేసింది ఒక టీ స్పూన్ సోంపు గింజలు ఉప్పు టేస్ట్కి తగినట్టు హాఫ్ టీ స్పూన్ ఇంగువ టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి డీప్ ఫ్రై చేయడానికి నూనె పెసరపప్పు అల్లం సొంపు గింజలు పచ్చిమిర్చిని మిక్సీ జార్కి ట్రాన్స్ఫర్ చేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మరి స్మూత్గా గ్రైండ్ అవుతే గారి క్రిస్పీగా ఉండదు ఇప్పుడు దాంట్లో సోంపు గింజలు ఉప్పు ఇంగువ కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయ అండ్ బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి అన్నీ బాగా మిక్స్ చేస్తే ఇలా ఉంటుంది పిండి ప్యాటీ లాగా ఇలా ప్రెస్ చేసే కన్సిస్టెన్సీలో ఉండాలి దానికి తగినట్టు బియ్యం పిండి యాడ్ చేసుకోవచ్చు ప్యాన్లో నూనె యాడ్ చేసి మీడియం హీట్లో ఫ్రై చేయాలి గారి బాగా క్రిస్పీగా కావాలంటే ప్యాటీస్ మరీ థిక్గా ఉండకుండా చూసుకోవాలి త్రీ టు ఫోర్ మినిట్స్ ఫ్రై చేయాలి మధ్యలో తిప్పి వేసి టూ మినిట్స్లో క్రిస్పీ పెసరపప్పు గారి ఇలా రెడీ అయిపోతుంది ఈ గారెల్ని వేడివేడిగా సర్వింగ్ ప్లేట్కి ట్రాన్స్ఫర్ చేసి కెచప్ లేదా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేయండి ఈజీ అయినా పెసరపప్పుతో చేసే గారిని ట్రై చేసి చూడండి మీకు నా రెసిపీస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ